దేవుని మాటలు వినబడుతూనే ఉన్నాయి, మారుమ్రోగుతూనే ఉన్నాయి, కానీ ఎంతమంది స్పందిస్తున్నారు? స్పందించిన వారికి మేలు కలుగుతుంది, తృణీకరించిన వారు అపవాది వాడి సంబంధులకు వాడి దూతల కొరకు సిద్ధపరచబడిన నిత్య నరకాగ్నిలోనికి వెళ్తారు. సారీ మా అత్తమ్మ గారు ప్రార్థన చేస్తున్నారు ఫ్యామిలీ ప్రేయర్లో. మన ఆత్మీయ తల్లి గారు, మమ్మల్ని నిత్య నరకాగ్ని నుండి నీవు తప్పించావు ప్రభు అని ప్రార్థన చేయగానే మా పిల్లలు కూడా మోకరించున్నారు ఫ్యామిలీ ప్రేయర్లో. వెంటనే మా నిత్య ఏడవడం ప్రారంభించింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, నానమ్మ నన్ను నరకానికి వెళ్ళి పంపించేస్తున్నారు మమ్మీ అంటుంది. అంటే నిత్య నరకాగ్ని అనగానే ఆవిడ పేరు నిత్య, నరకాగ్ని అనగానే ఆ రెండు కనెక్షన్లో అది వేరేలా అర్థం చేసుకుంది. నానమ్మ నన్ను నరకానికి పంపించేస్తున్నారు అప్పుడు చెప్పాను, అది కాదమ్మా, నిత్య నరకాగ్ని అంటే ఎప్పటికీ ఆరని అగ్నికుండంలో కాలకుండా ఏసై మనల్ని కాపాడాడు, ఏసై మనల్ని రక్షించాడు. వాట్ అ గ్రేట్ లవ్! దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో. ఈ లోకంలో కూడా ఆయనకు దూరంగా బ్రతికి మనం కష్టపడాలని, నష్టాల పాలవ్వాలని దేవుడు కోరుకోవడం లేదు. ఈ లోకంలో కూడా చెప్తూనే ఉన్నాడు, నా దగ్గరికి రండి, విశ్రాంతి ఇస్తాను, మీ భారాలు మీరు ఎందుకు మోస్తారు, మీ భారాలు నేను మోస్తాను, మీ చింతలు నేను తీరుస్తాను, మీ వ్యాధులను నేను స్వస్థపరుస్తాను, మీ పక్షంగా నేను ఉంటానంటే మాకు వద్దులే ప్రభు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర పేరుంది, పలుకుబడి ఉంది, బంధువులు ఉన్నారు, మా చుట్టూ మమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా నీ సపోర్ట్ మాకెందుకు, నీవు ఇచ్చే రక్షణ కూడా మాకు అవసరం లేదని తృణీకరించేవారు చాలామంది ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీలో ఎవరైనా ఇంకా యేసు నామము గూర్చి వినపడుతున్నా, యేసు యొక్క నామము యొక్క విశిష్టత మీకు అర్థమవుతున్నా కూడా, ఇఫ్ యూ హ్యావ్ బీన్ పోస్ట్ పోనింగ్, తర్వాత చూసుకుందాంలేండి, ఇంకా చాలా కాలం బ్రతుకుతాను కదా, ఇంకప్పుడే రక్షణ పొందడం ఎందుకు, ఇంకప్పుడే యేసు ప్రభు నమ్ముకోవడం ఎందుకు అని ఒకవేళ మీరు ఆలస్యం చేస్తున్నట్లయితే గమనించండి, ఈ లోకం యొక్క అంతం ఎప్పుడో మనకు తెలియదు, దేవుని రాకడెప్పుడో మనకు తెలియదు. యేసే చెప్పిన మాట ఏంటంటే, నేను దొంగ వచ్చినట్లు వస్తాను, హీ విల్ కమ్ లైక్ అ థీఫ్ ఇన్ ద నైట్. రాత్రికాల సమయంలో దొంగ ఎప్పుడు వస్తాడో, ఎలా వస్తాడో, ఏ పరిస్థితుల్లో వస్తాడో మనకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఒకరోజు రాబోతున్నాడు. ఆయన నామములో ఉన్న రక్షణ ఎవరు పొందుకుంటారో వారిని ఆయన నిత్య నరకాగ్ని నుండి, నిత్య నాశనము నుండి ఆయన తప్పిస్తాడు. విశ్వాస జీవితంలో, ఒక మనిషి జీవితంలో గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే పర్మనెంట్ బ్లెస్సింగ్, అవునా కాదా? శాశ్వతమైన ఆశీర్వాదం ఏదో అది గొప్ప ఆశీర్వాదం. చూడండి, బైబిల్ గ్రంథంలో మనిషి జీవితాన్ని ఒక పచ్చగడ్డికి పోల్చాడు. అప్పుడే పచ్చగా ఉంటుందంట, అప్పుడే ఎండిపోద్దంట. ఒక పుష్పము ఏ విధంగా అయితే అప్పుడే చక్కగా బ్లాసమ్ అయ్యి బ్లూమ్ అయ్యి ఆ తర్వాత రెండో రోజు వెళ్ళేసరికి ఆ చెట్టు మీద ఉండదు, లేకపోతే ఎండిపోయన్నా అది వడిలిపోయి ఉంటుంది. మనిషి జీవితం కూడా అలాంటిదే. కానీ ఏది శాశ్వతం అంటే, నిత్య నరకాగ్ని నుండి నీవు తప్పించబడితే, నీ ఆత్మను నీవు రక్షించుకోగలిగితే అది శాశ్వతమైన ఆశీర్వాదం. దైవజనుడు ఏమన్నాడంటే, వాట్ ఎవర్ ఇస్ నాట్ ఇటర్నల్లీ యూస్ఫుల్ ఇస్ ఇటర్నల్లీ యూస్లెస్ అన్నాడు. నిత్యత్వానికి ఏది పనికిరాదో అది నిత్యము నీకు ఉపయోగపడనిదే అని. కానీ చూడండి, చాలాసార్లు నిత్యత్వం వరకు మనకి ఏవి రావో వాటి కోసం ఎంత ప్రయాసపడుతుంటామో, వాటి కోసం ఎంత సమయం వెచ్చిస్తామో, ఎంతసేపు ఆలోచన చేస్తాం, వాటిలోనే ఆనందిస్తూ ఉంటాం మనం. ఇదేదో ఈ లోకంలో ఉన్నవన్నీ శాశ్వతం అన్నట్లుగా. శాశ్వతమైనది ఏంటి అంటే, నిత్య జీవము శాశ్వతమైనది, నిత్య రాజ్యము శాశ్వతమైనది. ఈ లోకంలో మనం చనిపోయిన తర్వాత మన ఆత్మకు మరణం లేదు, అది నిత్య నరకాగ్ని నుండి తప్పించబడి యేసు నామములో రక్షణ పొందిన వారు మాత్రమే నిత్య జీవానికి వారసులు అవుతారు.